ఖమ్మం జిల్లాలో టీఎన్జీవో సొసైటీ నామినేషన్లు. ఖమ్మం టీఎన్జీవో సొసైటీ ఎన్నికలకు నామినేషన్ చివరి రోజున ఖమ్మం టీఎన్జీఎస్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. రంగరాజు మరియు అబ్జలసన్ వర్గానికి చెందిన వారు 8 మంది సభ్యులు నామినేషన్స్ వేశారు. ఈ సందర్భంగా రంగరాజు మీడియాతో మాట్లాడుతూ, గత 20 ఏళ్ల నుండి సొసైటీలో అన్ని వర్గాల వారి కోసం నిరంతర కృషి చేస్తున్నామని, అయినా మాపై లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉద్యోగుల విభజనకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే సొసైటీలో 1500 మంది పైగా ఇళ్ల స్థలాలు ఇప్పించామని, ఇంకా ఇప్పిస్తామని తెలిపారు. సొసైటీలో కొంతమంది సభ్యులు అభివృద్ధికి అవరోధంగా మారి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. 1686 ఓట్లు ఉంటే అందులో కొంతమంది ఓట్లు తీసేశారు. 400 మంది రిటైర్ అయ్యారు. వారి సేవలు అందించేందుకు ముందుకొస్తే అభినందనీయమని స్వాగతించారు. హౌసింగ్ సొసైటీలో 2 ప్యానెల్స్ ఉన్నాయని, ఎవరు ఉద్యోగుల కోసం పనిచేస్తున్నారో అందరికీ తెలుసని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రంగరాజు మరియు అబ్జల్ హసన్ ప్యానెల్ నుండి రంగరాజు, విజేత, సరస్వతి, వీరనారాయణ, అబ్జల్ హసన్, తుమ్మా రవీందర్, ఎల్ గోపాలరావు, జమ్మి శ్రీనివాసరావులు ఎన్నికల అధికారి ఎన్విఎస్ ప్రసాదరావుకి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులకు, తెలంగాణ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ ఇండోస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో రాష్ట్ర ప్రభుత్వం 22వ తారీఖు నాడు ఎలక్షన్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు నామినేషన్స్ లాస్ట్ డేటు. మరి సుమారుగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనిదాన్ని ఖమ్మం జిల్లాలో సుమారుగా 2005లో 103 ఎకరాల 26 క్వింటల్ భూమితో స్థలం తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలో 1686 మందికి దాన్ని గత 1.5 ఇంచ్ కూడా అంతే పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రంగరాజు, రంగరాజు ప్యానల్లో ఉన్న వాళ్ళని ఓడగొట్టాలని ఉద్దేశం మీద దొంగబద్దాలు, కబుర్లు, పిటిషన్లు వేసేసి ప్రైమ్ మిమ్మల్ని అల్లగల్లో చేస్తారు. కాబట్టి దయతో ప్రైమ్ మిమ్మల్ని కోరుకునేది అంటే, మీకు ఎవరైతే సహాయం చేశారో, ఎవరైతే సహాయం చేయడానికి వినియోగించుకున్నారో, మీరైతే ఇల్లు కట్టుకున్నారో, లక్షల రూపాయల ప్రాపర్టీ ఏదైనా వినియోగించినారో, వీరందరూ కూడా మరి హెల్ప్ చేసిన వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా నేను, నాతో పాటు అబ్జల్ మయ్య అండ్ మరి విజేత, సరస్వతి గారు, వీరనారాయణ, గోపాలరావు గారు, రవీందర్, ఈ 7 కూడా ప్యానల్లో నిలబడుతున్నాం. ఈ 7 కూడా అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మరి సుమారుగా 1686 ఓట్లుంటే చనిపోయిన వాళ్ళు కాక సుమారుగా 350 మంది ఓట్లు ఉండగా వాళ్ళని కూడా తీసుకుంది. మన టీఎన్జీఓస్ యూనియన్లో కానీ సొసైటీలో కానీ గత కొంతకాలంగా జరుగుతున్న అన్ని కార్యక్రమాలు మీరు అందరూ వీక్షిస్తూనే ఉన్నారు. సరి, ఏది ఏమైనా మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతి కోసం పాటుపడుతున్నాము. అదేవిధంగా మేము కేవలం కుల ప్రాతిపదిక కాదని అన్ని రకాల అన్ని వర్గాలను కూడా తీసుకొని ఒక మంచి అభివృద్ధి కోసం ఒక మంచి యూనిటీగా వచ్చిన సొసైటీ అండి ఇప్పుడు ప్రజెంట్గా మాది. మరి దయచేసి దాన్ని అందరూ గెలిపించాలి. ఏదేమైనా ఇక్కడ ఒకటే అండి, ఉద్యోగస్తులకి ఎవరికి కష్టాలు లేకుండా ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఇళ్ల స్థానం రావాలని డిమాండ్తో గత 2003 నుంచి మేము పోరాటం చేస్తున్నాం. మధ్య కాలక్రమేలా మధ్యలో ఏం జరిగింది తెలుసు, మళ్ళీ కొత్తగా సొసైటీ అనేది కుంటుపడుతున్న క్రమంలో ఇంతవరకు మేము ఎప్పుడు సొసైటీలో లేమండి. కానీ ఇవాళ హౌస్ బిల్డింగ్ సొసైటీలో మేము కూడా మహిళలుగా మరి ముందుండాలి, అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలి. ఏకపక్షంగా జరుగుతున్న సొసైటీలో ఇప్పుడు అందరినీ మమేకమై ప్రతి ఒక్క ప్రాథమిక సభ్యుడికి కూడా న్యాయం చేయాలని ఒకే ఒక ఏజెండాతో ముందుకెళ్తున్నామండి. మరి అందరూ కూడా గమనించండి, మీకు తెలియంది కాదు ఇక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళ వ్యక్తిగతం కానీ ప్రతి ఒక్కళ్ళ పనిచేసే విధానం కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి మరి ఓటర్లే మాకు దేవుళ్ళు, మాకు ప్రజెంట్గా అంటే ఓటర్లే న్యాయం చేయమని కోరుతున్నా. తెలంగాణ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో గత 10-12 సంవత్సరాలుగా మేము అనేక విధాల పోరాటాలు చేసాం. మీరందరూ గమనిస్తున్నారు, ప్రాథమిక సభ్యులందరూ. కానీ ఈరోజు ఏదైతే పెంచిన చెట్టు ఉందో ఆ చెట్టునే నరికి కింద ఉన్నవాళ్ళు, ఖమ్మం జిల్లాలో టీఎన్జీఓ సంఘం అన్నా కానీ, హౌసింగ్ సొసైటీ అన్నా కానీ, రంగరాజు గారు ఏదైతే రంగరాజు గారు ఇప్పుడు కృషి పట్టుదల ఆయన దాంతో తీసుకొచ్చారో సొసైటీని, చివరికి ఆయన్నే సొసైటీ నుంచి తొలగించే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు, పోయినసారి పోటీలో రంగరాజు ప్యానెల్, అబ్జల్ ప్యానెల్ ఉంది, కానీ ఆయన జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా మా కొంత పోరాటాన్ని పక్కన పెట్టి వారిని ముందు పెట్టుకొని వారితో కలిసి మీ ముందుకు వస్తున్నాము. మీకు అన్ని విషయాలు మీరు గమనిస్తున్నారు. మీకు ప్రాథమిక సభ్యులకు కోరేది ఏంటంటే, మేము ఎందుకు న్యాయపరం ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాము, ఏం ఆశించి ఏం ఆశించకుండా మేము మా సొంత ఖర్చులు పెట్టుకొని అన్ని రకాలుగా టైం వేస్ట్ చేసుకొని చేస్తున్నాము, దానికి మాకు వచ్చిన బెనిఫిట్ ఏం లేదు. మా ప్లాట్ సొంత ప్లాటే 12 సంవత్సరాల తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసాక రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి వచ్చింది. అసలు ఎవరైతే ఈ సంఘానికి కానీ, సంఘం హౌసింగ్ సొసైటీ కానీ మూల కారణమో రంగరాజు గారు, ఆయన్నే తొలగించినాక
ఇక రంగంలో ఇక తప్పదన్న భావనతో మేమందరం ఇప్పుడు కలిసికట్టుగా ఒక ప్యానల్గా మేము ముందుకు వస్తున్నాం. మీ అందరికీ పేరు పేరుగా కొనేదంటే దయచేసి మా ప్యానల్లో రంగరాజు గారిని, వీరనారాయణ గారిని.